Hi friends, welcome to my channel. Iroju oka kotta recipe tho mee munduku vachanu. Dani peru egg biryani. Ento simple ga fast ga ayipothundi. Only 10 or 15 minutes la ayipothundi. Chaala tasty ga untundi. Okka saari tinnaru ante malli malli ee recipe ni odalru friends. Dinni ela prepare chesukovalo chuseddam. ఒక 4x తీసుకున్నాను నేను ఉడికించి అలా ఫోక్ తో కాని చాప్ తో కాని అలా హోల్స్ పెట్టుకొని తర్వాత తగినంత ఉప్పు కొంచెం పసుపు ఒక స్పూను మిరప్పొడి వేసి బాగా పట్టించాలి మన చేతికి తడి అనేది ఉండాలి అప్పుడే బాగా పడుతుంది పౌడర్స్ అనేది తర్వాత చూసారా అలా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనము కలిపి పెట్టుకున్న ఎగ్స్ వేసి ఫ్రై చేయండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది బాగా దోరగా వేయించుకోండి కలర్ చేంజ్ అయిన వరకు అది క్రిస్పీగా వచ్చేంత వరకు చూసారా అలా చేసిన తర్వాత ఎగ్స్ అన్ని తీసి ఒక బౌల్ లో పెట్టుకోండి ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ వేసేయాలి చూసారా ఇవన్నీ చక్క లవంగం యాలకాయి అనాస పువ్వు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ వేసాను ఇవన్నీ వేసిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేయండి రెండు పచ్చిమిర్చి వేసిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసిన తర్వాత కలపెట్టండి మాడనే కంద ఉంటుంది అలాగే టమాటా కొత్తిమీర పుదీనా వేయండి వేసిన తర్వాత ఏగిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా మిరప్పొడి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ బిర్యానీ మసాలా అలాగే హాఫ్ స్పూన్ వచ్చి గరం మసాలా వేయాలి ఇవన్నీ వేసి బాగా కలపటండి బాగా కలపెట్టి చూసారా అడుగంట కన్నా అలా బాగా వేగిపోవాలి ఇది ఒక 2 స్పూన్స్ పెరుగు తీసుకున్నాను బాగా మిక్స్ చేసి వేసుకోండి మంట లో ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇలా బాగా కలపాలి కలిపిన తర్వాత కొంచెం చూసారా అలా ఆయిల్ పైకి వస్తుంది బాగా మగ్గిపోయింది ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాను ఆనియన్స్ కూడా వేసి బాగా కలపెట్టండి బాగా కలపెట్టు ఉంటే చూసారా బాగా వేగిపోయింది మసాలా అనేది ఆ కప్ తో నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను ఒక కప్పు రైస్ కి 1.5 కప్పు వాటర్ వేయండి సరిపోతుంది తగినంత salt వేసి చూసుకోండి నేను salt వేసాను మీరు చూసుకొని వేసుకోండి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత బాస్మతి రైస్ ఒక అర్ధ గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి ఆ రైస్ వేసుకోండి రైస్ వేసిన తర్వాత కొంచెం బాగా మగ్గాలి ఎక్కువ కలపెట్టొద్దండి ఆ విరిగిపోతుంది రైస్ చూసారా అలా పలపలాని ఉడికేటప్పుడు ఇప్పుడు కొద్దిగా కింది నుంచి అలా తిప్పుతూ కలపెట్టండి ఎందుకంటే ఎక్కువ కలపెడితే రైస్ విరిగిపోతుంది ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు పుదీనా కొత్తిమీర అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ని వాటిల్ని కూడా పెట్టేసి తర్వాత లిడ్ పెట్టేయండి లో ఫ్లేమ్ లో 2 విజిల్స్ రావాలి లో ఫ్లేమ్ లో 2 విజిల్స్ రావాలి అప్పుడు రైస్ బాగా ఉడికిపోతుంది అడుగంట కన్నా బాగా రైస్ అనేది బాగా బాయిల్ అయిపోతుంది చూసారా ఎలా ఉందో చాలా బాగా వచ్చేసింది చూస్తుంటనే నోరు ఊరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది